పార్టీతో వారికి ఉండేటువంటి అసోసియేషన్ ఎటువంటిదో తెలుసుకోవడానికి మేమందరం ఆత్రంగా ఎదురు చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు, రామోజీరావు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, దాసనారాయణరావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు. నాకు కొన్నిసార్లు ఇలాంటి సభలో ఏం మాట్లాడాలి కూడా నాకు తెలియదు, కొంచెం టైం పడుతుంది నాకు మాట్లాడడానికి, కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది. నేను ముఖ్యంగా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం నన్ను రామోజీరావు గారి మీద నాకు ఆయన మీద గౌరవం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చారు, ఇంత ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అంటే నాకు ఆయన గురించి చెప్పేంత అనుభవం కానీ వయసు కానీ నాకు లేదు. కాదు, నేను నాకు వారి గురించి వింది ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు అన్నయ్య గారికి, చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, సమ్ సితార అవార్డ్స్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు విన్నాను రామోజీరావు గారి పేరు. వచ్చిన తర్వాత అడిగాను, ఇక అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసి ఫస్ట్ టైం అలా చేశారనుకుంటా హైదరాబాద్లో ఆ టైంలో. సో నాకు ఆ ఇంట్లో విన్నాను ఆ మాటలు. సో ఎంత ఫ్యాంటాస్టిక్గా ఆర్గనైజ్ చేశారు, ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు అప్పుడు నేను ఆయన గురించి విన్నది. తర్వాత నేను యాక్టర్ అయ్యి ఈ ఫిలిం సిటీ నాకు కోరిక ఉండేది, ఒక చాలా పెద్ద ఫిలిం సిటీ కట్టాలి అనేది ఒక ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు చాలా కోరిక ఉండేది. ఎప్పుడైతే రామోజీ గారు కడుతున్నారని తెలియగానే ఎక్కడో థాట్లోనే వదిలేశాను. నాకు ఎంత ఆనందం కలుగుతుంటే, ఇది ఆసియా ఖండంలో కానీ మనం చెప్పుకోదగ్గ స్టూడియో ఇది. నిజంగా ఇలాంటి స్టూడియో కట్టాలంటే ఎంతో దీక్ష, ఎంతో పట్టుదల ఉంటే తప్ప ఇవన్నీ సాధించడానికి సాధ్యం కాదు. అలాంటిది ఇలాంటి స్టూడియో మన భారతదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నందుకు నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. వారి గురించి నాకు ఇంకొక మాట చెప్పాలంటే, నేను కొంచెం చిన్నప్పుడు సినిమాలో రాకముందు కొంచెం ఎక్కువ ఈ పేపర్స్ అని చదువుతూనే ఉండేవాడిని. నాకు వాటిలో ముఖ్యంగా నచ్చేది ఆయన జర్నలిస్టిక్ వాల్యూస్. ఎందుకంటే ఎక్కడ ఒక బయాస్ లేకుండా ఒక అన్బయాస్డ్గా రిపోర్టింగ్ ఆయన పేపర్, ఆయన ఛానల్స్ ద్వారా. ఎందుకంటే ఒకసారి చూడాలనుకున్నప్పుడు దాన్ని ఏమాత్రం వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా వార్తల్ని చెప్పడం కానీ ఇవన్నీ చాలా సమాజంలో చాలా ఒక మంచి భావాలు వస్తాయి. మనం చూడటానికి ఎలాంటి దాన్ని పర్సనల్ జడ్జ్మెంట్ లేకుండా ఒక వార్తని యథాతథంగా చెప్పడం అనేది చాలా ఈ రోజుల్లో చాలా కష్టమైంది. అలాంటి కష్టమైన దాన్ని ఆయన ఏమో ఆయన తీసుకొని ప్రతి ఒక్కరికి ఒక సరైన వార్తా విధానాన్ని ప్రవేశపెట్టి ఆయన మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ఇది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, రాబోయే తరాలకు కూడా ఉంటుందని ఆశిస్తూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.